నగర పంచాయతీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ ధర్మాజిపేట ప్రజలు ర్యాలీ నిర్వహించారు. సిలిత గౌరవనీయులైనటువంటి దుబ్బాక రామలింగారెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఎందుకంటే గత సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి కూడా మాకు అన్నగారు చెప్పింది, ఎందుకంటే ఈ విలేజ్లో పెద్ద ఫ్యాక్టరీలు ఏం లేవు, పెద్దగా వచ్చే రాబడి ఏం లేదు, కాబట్టి అన్నగారు తలుచుకొని దయచేసి ఎందుకంటే ఇదొక గ్రామాన్ని గ్రామ పంచాయతీగా వస్తే మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటూ, వచ్చే ఆదాయం కూడా ఏం లేదు కాబట్టి మా ఇళ్లలో ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఏదన్నా బాత్రూమ్ కట్టుకోవాలన్నా చాలా అవస్థాపరితం కాబట్టి ఇది పేద వర్గం అయిపోయింది కాబట్టి దయచేసి అన్నగారు ఖచ్చితంగా ఖండించి మా యొక్క గ్రామ పంచాయతీ మాకు తెలిపాలని హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, అదే ఉడక కేసీఆర్ అన్నగారు కూడా, ఎందుకంటే ఏదైనా దుబ్బాక మండలిలో ధర్మాజిపేట గ్రామం అనేది ఒకటి పెద్ద విలేజ్ కాబట్టి నగర పంచాయతీకి వచ్చే ఆదాయం ఏం లేదు కాబట్టి దయచేసి మా ఊరికి ఏం ఆదాయం లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీని కోరుకుంటూ, మేము ఇంతవరకైనా తెగిస్తాంగా దయచేసి వీళ్ళిద్దరి మనసులో ఉండి మా గ్రామ పంచాయతీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామ ప్రజలకు పెద్దలకు మరి పేరు పేరున అందరికి ధన్యవాదాలు. మన దుబ్బాక కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే తొలిపేట రామలింగారెడ్డి ఈ మున్సిపాలిటీ ఎగిరిపోవాలంటే ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన అందరి గురించి కరువు పని బాగా నష్టపోతున్నారు ప్రజలు, కాలం కాలేదు, చాలా ఇబ్బందిగా ఉన్నది. మా ధర్మాజిపేటలో రోజుకు 1000 మంది ఉపాధి కలిగే జనానికి అన్యాయం జరిగిపోయింది. ఇది ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మా ధర్మాజిపేటను బాబమ్మని ధర్మాజిపేట మున్సిపల్ క్యాన్సిల్ చేయాలి, గ్రామ పంచాయతీ చేయాలని మా విన్నపం ఎమ్మెల్యే గారికి పదే పదే విన్నపం.